పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ప్రతిరోజు క్రికెటర్స్కి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ని చూపిస్తున్నాం కదా, మరి ఈరోజు కూడా ఇండియన్ క్రికెటర్ ప్లేయర్ అయిన అర్షదీప్ సింగ్కి ఏ ఐటమ్ అంటే ఇష్టమో అది చూపించబోతున్నారు మన షెఫ్ సంగీత గారు. మరి ఆ వినిపించేద్దాం, ఆయనకి ఇష్టమైన వంటకం ఏంటో కూడా తెలుసుకుందాం. వెల్కమ్ సంగీత గారు. వెల్కమ్ టు పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఓకే మేడం, ఈరోజు ఏం చూపించబోతున్నారు? వెజ్ బర్గర్ చూపిస్తున్నానండి. ఓకే, వెజ్ బర్గర్ అండి, అది కూడా మన అర్షదీప్ సింగ్ కి చాలా ఇష్టం మేడం. అర్షదీప్ సింగ్ కి ఇష్టమైన వెజ్ బర్గర్ చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. వెజ్ బర్గర్ కు కావలసిన పదార్థాలు: బన్ 1, తురిమిన క్యారెట్ 1 కప్పు, ఉడకబెట్టిన పొటాటోస్ 1 కప్పు, బ్రెడ్ క్రమ్స్, డీప్ ఫ్రైకు తగినంత ఆయిల్, డీప్ ఫ్రైకు తగినంత మైనీస్ 2 టేబుల్ స్పూన్లు, కుకుంబర్ 2 స్లైసులు, చీజ్ స్లైస్ 1, పెప్పర్ 1 చిటికెడు, సాల్ట్ తగినంత. గ్యాస్ ఆన్ చేస్తున్నా అండి. ఓకే, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేద్దాం. చాలా అండి, 1 స్పూన్. యా, దట్స్ సఫిషియంట్. ఓకే, చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఓకే, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, గార్లిక్ యాడ్ చేయాలా? సాల్ట్ వేసుకుందాము. కొంచెం కొరియాండర్ యాడ్ చేయండి. ఇప్పుడు క్యారెట్స్ యాడ్ చేద్దాము. ఇవన్నీ ఎన్ని క్వాంటిటీస్ అంటే లైక్ ఎంత గ్రామ్స్? ఒక 50 గ్రామ్స్ ఆనియన్ తీసుకున్నానండి. 100 గ్రామ్ ఈజ్ 1 ప్యాటీకే ప్రిపరేషన్. దీంట్లో 2 ప్యాటీస్ వస్తుంది. ఓకే, ఇది బాగా ఫ్రై అవ్వాలా. ఫ్రై అయిన తర్వాత చల్లారుగా అయిన తర్వాత మ్యాష్ పొటాటోస్ యాడ్ చేద్దాము. ఓకే, ఇది కాస్త చల్లారని కొంచెం నార్మల్ టెంపరేచర్కి. కొంచెం పెప్పర్ వేసుకోండి. ఇంకా కొంచెం, ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, కాసంత మిరియాల పౌడర్ వేసి మనం కలుపుకున్న తర్వాత ఆఫ్ చేసుకుందాము. A few minutes later, మ్యాష్ పొటాటోస్ యాడ్ చేద్దాము. మొత్తం ఏమంటారండి? చాలండి. చాలా. ఓకే, సో ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న ఆలు స్టవ్ ఆన్ చేసా దానికి, ఇంకా దాన్ని కొంచెం మనం చిక్కించాను దాన్ని. ఓకే, ఇది ఇప్పుడు ఈ మిక్సర్ కూల్ అయిన తర్వాత బాయిల్ చేసేసుకొని ఎగ్లో డిప్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని డీప్ ఫ్రై చేద్దాం. ఓకే యా మేడం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే, ఆయిల్ వేట్ చేసుకుందాము. ఓకే, తర్వాత A few minutes later. So, మనం అర్షదీప్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఆయన ఫేవరెట్ ఫుడ్ ఇది. జనరల్గా మనం కూడా చేసుకుంటూ ఉంటాము, కాకపోతే ఆయనకు అంత ఫేవరెట్ ఎందుకు అయిందో తెలియదు కానీ, బట్ చూడడానికి మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది కాబట్టి, కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఆయనకు కూడా ఇష్టం కాబోదు. సో ఇక ఆయన క్రికెట్ విషయానికి వస్తే, అతను కూడా లైక్ ఎంత తక్కువ ఏజ్లో రావడం అండ్ ఇండియా టీంలో 1 ఆఫ్ ద క్రికెటర్గా నిల్చోవడమే కాకుండా, ఇటీవల జరిగిన T20 సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో 17కి పైగా, అంటే 17 నెంబర్ ఆఫ్ వికెట్స్ తీశారు. 10కి మించి, అంటే 10కి తక్కువగానే రన్స్ ఇచ్చి 4 వికెట్స్ వరకు కూడా ఆయన తీశారు. సో హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఇటీవల జరిగిన ఏ సిరీస్లో చూసుకున్నా అసలు ఇంత తక్కువ రన్ రేట్ ఇచ్చి అంత ఎక్కువ వికెట్స్ తీసిన పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అర్షదీప్ సింగ్ అని చెప్పచ్చు. సో హీజ్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా, ఎందుకంటే క్రికెటర్లు ఈ మధ్యకాలంలో వస్తున్నది యంగ్స్టర్స్ మాత్రమే చాలా వరకు వాళ్ళకున్న ప్యాషన్ని అలా ఎలబరేట్ చేసుకుంటూ వస్తున్నారు.
దట్ టు మన ఇతను కూడా లైక్ హర్ష్దీప్ సింగ్ కూడా 17 wickets అంటే నాట్ అట్ ఆల్ ఏ స్మాల్ ఫిగర్ అండి. దట్ టు 10 runs లోపలే 4 wickets తీశారంటే ఇంకా వావ్ అనే చెప్పచ్చు. అంటే ఇండియా గెలవడంలో తనది కూడా ఒక కీలక పాత్ర. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్ష్దీప్ సింగ్. సో ఆయనకి ఇష్టమైన మనం బర్గర్ చేస్తున్నాము, వెజ్ బర్గర్. సో కొంచెం బ్రెడ్ క్రంబ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి, బైండింగ్ సరింగ్ అవుతుంది కాబట్టి. ఓకే, బ్రెడ్ క్రంబ్స్ వేసుకుంటే ఈజీగా బైండ్ అవుతుంది, ఆయిల్ లో ఫ్రై చేసినా కూడా బ్రేక్ అవ్వదు. ఓకే, సో చూస్తున్నాం కదండి మేడం అయితే చిన్నగా రోల్స్ లాగా చేస్తున్నారు. అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి. అంటే అనుకున్నట్టుగానే మనం క్యారెట్ కానీ క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకునేసరికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. 3 portions అయిందండి. ఓకే, ఇది ఇప్పుడు ఎగ్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రంబ్స్లో రోల్ చేసుకుందాము. ఓకే, మనం ఆయిల్ వేడి ఎక్కిపోయింది. సో ఇందులో మనం ఆల్రెడీ ఎగ్ కట్ చేసి పెట్టుకున్నాం, లైక్ ఎల్లో సాస్ అనేది తీసుకున్నామండి. దాంట్లో డిప్ చేసి హోల్ ఎగ్ అండి, హోల్ ఎగ్, హోల్ ఎగ్ ఇక డిప్ చేసుకోవాలా? డిప్ చేసుకొని బ్రెడ్ క్రంబ్స్ లో రోల్ చేసుకోవాలా? ఓకే, రోల్ చేసుకోవాలా? ఇది మొత్తం కోట్ చేసేసుకోవాలా? మనం ఆల్రెడీ ఒక ఎగ్ మొత్తం ఇట్లా కట్ చేసి పెట్టుకున్నామండి. ఎల్లో అండ్ వైట్ సాస్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా బ్రెడ్ నట్స్ అన్నీ కూడా మనం ఇలా అతికిస్తున్నామనే చెప్పచ్చు. అంటే దానికి మొత్తంగా ఇలా అతుక్కోవాలన్నమాట. సో అర్షదీప్ సింగ్, ఈ మాట మనము అంటే ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ వినిపిస్తుంది అనే చెప్పచ్చండి. ఎందుకంటే ఆయన అంత బాగా ఆడుతున్నారు, ఇండియాకి ది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైనెస్ట్ ప్లేయర్గా ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అండ్ ఆస్ట్రేలియాలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆయన 3 wickets వరకు తీశారు. సో అంటే వికెట్స్ తీసే పరంలో కనుక చూసుకున్నట్లయితే ఇటు T20లో కూడా 10 runs తక్కువ ఇచ్చి 4 wickets తీయడం, మళ్ళీ సెమీఫైనల్స్కి వచ్చేసరికి దట్టు ఆస్ట్రేలియా మీద తీయడము 3 wickets అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా అంతే టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఇటు ఆస్ట్రేలియానా అటు ఇండియానా అని మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో పీక్ స్టేజెస్కి వచ్చిన తర్వాత కూడా చాలా టెన్షన్గా రన్ అయిన మ్యాచెస్ కూడా మనం చాలా చూసాము. అటువంటి మ్యాచ్లో 3 wickets తీయడం అంటే కూడా వావ్ అనే చెప్పచ్చు. సో నెక్స్ట్ మ్యాడమ్ డీప్ ఫ్రై చేసుకుందాము. ఓకే, హై ఫ్లేమ్లోనే పెట్టాలా అండి? ఇది కొంచెం హైలో స్లో ఉన్నా పర్వాలేదు అండి, స్లో చేసేద్దాము. ఓకే, ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి, ఆయిల్ ఆల్రెడీ వేడెక్కిపోయింది. ఓకే, బికాజ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కుక్డ్ కాబట్టి. ఓకే, పుట్టి క్రమ్స్ కుక్ అయితే సరిపోతుంది మనకి. సో ఆయిల్ బాగా హీట్గా ఉండడం వల్ల మనం వేయగానే అది కొంచెం ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయిందండి. సో ఆల్రెడీ ఉడికించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో, క్యారెట్ ఫ్లేవర్ కానివ్వండి, మనం ఆలు కానివ్వండి. సో తొందరగా అయిపోయింది ఫ్రై కూడా. ఉట్టి క్రమ్స్ ఫ్రై కావాలి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్, దిస్ ఆర్ రైట్ కలర్ అండి. ఓకే, మరి నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చి బగవన్ అరేంజ్ చేసేసుకుందాం అండి. ఇది బగవన్ అనమాట, దీన్ని వచ్చి రిఫైన్డ్ ఫ్లవర్తో చేసాము. ఈస్ట్ షుగర్ సాల్ట్ వేసి రోల్ చేసి రేస్ చేసి ప్రూవ్ చేసి దెన్ బేక్ చేసామండి ఇది. ఓకే, సో మేడం ఇది జనరల్గా మనం బయటకు కూడా దొరుకుతుంది కదా తీసుకోండి? అవునండి, ఓకే, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి, బేకరీస్లో దొరుకుతుంది. మనం యూత్ సైజ్ కావాలంటే మన సైజ్ తగ్గట్టు మనకి రిక్వైర్మెంట్ గురించి మనం చేయించుకోవచ్చు కూడా మార్కెట్లో. ఓకే, ఓకే మేడం, మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది బంగుంది కదండి, సెంటర్ నుంచి హాఫ్గా కట్ చేయాలా? ఓకే, కట్ చేసినాక బటర్ అప్లై చేయాలా? ఓకే. సో క్రికెటర్స్కే కాదండి, జనరల్గా మనలాంటి వాళ్ళకి కూడా ఏదో ఒకటే ఐటమ్ అన్నది ఇష్టం ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా చాలా ఇష్టం ఉంటుంది. సో మనం అర్షదీప్ సింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మాత్రమే కాదు, ఆయనకి ఇంకా చాలా ఫేవరెట్ డిషెస్ ఉన్నాయి. సో రాజ్మా చావాలంటే కూడా ఆయనకి చాలా ఇష్టము, కాకపోతే ఇది రోహిత్ శర్మకు కూడా ఇష్టము. మనం ఇదివరకు ఎపిసోడ్స్లో చేసేసాం కాబట్టి ఇప్పుడు స్పెషల్గా మనము ఈథన్ గురించి, లైక్ అర్షదీప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రెసిపీని మేము ముందుంచామన్నమాట. సో నెక్స్ట్ మేడం ఇది మయోనైజ్ యాడ్ చేస్తున్నానండి. మయోనైజ్? ఓకే, అంటే బయట దొరుకుతుందా మేడం ఇది? బయట దొరుకుతుందండి ఇది. ఓకే, వెజిటేరియన్ మయోనైజ్ ఇది. ఓకే, వెజిటేరియన్ మయోనైజ్ అంటే ఇచ్చేస్తారు?
వెజిటేరియన్ మయోనైజ్ యూ గెట్ ఇట్ అవుట్ సైడ్. కావాలంటే ఎగ్ యోక్ అండ్ వెనిగర్తో కూడా చేయవచ్చు సలాడ్ ఆయిల్తో. అది పెద్ద ప్రొసీజర్. ఓకే, సో బటర్ వేశారు అండ్ నెక్స్ట్ మయోనైజ్ వేశారు. ఓకే, ఆనియన్స్ పెడదాం. ఓకే, వన్ స్లైస్ ఆఫ్ ఆనియన్ సరిపోతుందండి. వన్ స్లైస్ స్లైస్. ఓకే, టూ స్లైసెస్ ఆఫ్ క్యూకంబర్. ఓకే, యూ కెన్ యాడ్ ఈవెన్ టమాటోస్ ఆల్సో. ఓకే, అ లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ అండ్ సాల్ట్ కెన్ బి స్ప్రింకిల్డ్. కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ తీసుకోవాలా. ఓకే, వన్ స్లైస్ ఆఫ్ ఆనియన్ వేసామండి. ఆ తర్వాత మనం చిన్నగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాము. టమాటా కూడా పెట్టుకోవచ్చు అన్నారు, లైక్ ఇట్లా కీరా మాత్రమే కాకుండా టమాటా పీసెస్ కూడా అలా పెట్టుకోవచ్చు. ఎంత లైక్ యూటిలిటీ కావాలంటే అది చేసుకోవచ్చు అండి. లాట్ ఆఫ్ లెట్యూస్ లీవ్స్, వెజిటేబుల్స్, క్యారెట్, గ్రేటెడ్ క్యారెట్. ఓకే, సో ఫైబర్ ఉంటుంది పిల్లలకి కాబట్టి యూ క్యాన్ యూస్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇన్ ఇట్. ఓకే మేడం, ఇప్పుడు చీజ్ స్లైస్ చేద్దామండి. ఓకే, యా ఓకే, దీంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటా కదా. ఓకే, చాలా టేస్టీ చీజ్, చీజీ చీజీ అయిపోతుంది. ఓకే, డిష్ అవుట్ చేసుకుందామండి. ఇది బర్గర్ రెడీ. ఓకే, విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, బర్గర్ రెడీ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే మేడం, నెక్స్ట్ బర్గర్కి అకాంపానిమెంట్ వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, జస్ట్ ఒక గార్నిషింగ్ లాగా అనుకోవచ్చు. అవునండి. ఓకే, చూడండి, ఇచ్చినానండి. ఓకే, సో చూసాను కదండి కలర్ఫుల్గా ఉంది చాలా, అండ్ చీజ్ కూడా వేసిన తర్వాత చీజ్ చాలామంది ఇష్టపడి తింటారు. సో మనం కూడా టేస్ట్ చేసేలా ఉందో చెప్తారు. ఓకే, ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. తింటుంటే ఆ క్రిస్పీనెస్ క్రంచీ క్రంచీగా చాలా బాగా తెలుస్తుందండి. హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. Please like, share and subscribe to Politikos Food and Travel channel. Please subscribe to the channel and download the Politikos app from the links in the description.